గుడ్ మార్నింగ్, న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో అందాల సాగర నగరం విశాఖపట్నం నుంచి నిర్వహించడం జరుగుతుంది. సో నా వెనక ఇంతమంది స్టూడెంట్స్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను నేను. గ్లోబల్ ఎకానమీకి గుండెపోటు వచ్చింది ప్రస్తుతం. సో ఈ ఎకానమీకి పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఎకానమీస్ ఆర్ కొలాప్సింగ్ నౌ. సో మీరు ఎవరైనా మార్కెట్స్కి దూరంగా ఉండి ఉంటే డెఫినెట్లీ మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోగలిగి ఉండేవాళ్ళు. మీకు మనం గత కొంతకాలంగా అనుకుంటున్నట్లుగా ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్ అన్న సూక్తిని ఫాలో అయి ఉంటే, లేదు ఈ మధ్య ఎవరైనా అమ్మి వేసి ఉంటే కూడా, షార్ట్ సేల్ చేసి ఉంటే కూడా వాళ్ళందరూ ఇవాళ లాభాల్లో ఉన్నారు. కానీ ఎవరైతే డిక్లైన్స్ చూసి అట్రాక్ట్ అయ్యి మార్కెట్స్లో కొనుగోళ్ళకు వెళ్ళారో వాళ్ళందరికీ ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి, అనారోగ్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వరల్డ్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ స్ట్రాంగ్ బేర్ గ్రిప్ నౌ. సో కరోనా వైరస్ అనేది మనందరికీ తెచ్చిపెట్టిన సమస్య ఇది. సో ఈ సమస్యకు ప్రపంచ దేశాలు అన్ని అతలకొతలం అవుతున్నాయి. మన మండే రోజు మనం అనుకున్నట్లుగా ఇప్పుడున్నంత దయనీయంగా బలహీనంగా మనం చూస్తున్న ఈ జనరేషన్స్ చూస్తున్న సమయంలో ఎప్పుడు కూడా ఎకానమీస్ ఇంత వీక్ కాలేదు. ఓవైపు అమెరికాకి యూరోప్కి మధ్య పూర్తిగా సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. సో అమెరికన్స్ ఎవరు యూరోప్ వెళ్ళొద్దు అంటున్నారు, యూరోప్ వాళ్ళు ఎవరిని అమెరికా రానిచ్చే ప్రసక్తే లేదని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేస్తున్నారు. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ $1 trillion ఇస్తోంది స్టాక్ మార్కెట్స్కి, అయినా ఎక్కడా ఫాల్ ఆగడం లేదు. 1987 తర్వాత డౌ జోన్స్ అత్యధికంగా నష్టపోయింది. లాస్ట్ నైట్ 9% నష్టంతో డౌ జోన్స్ మనకు లాస్ట్ నైట్ కనిపించింది. వరల్డ్ ఓవర్ ఇదే ట్రెండ్. ఇటాలియన్ ఫుట్సీ 17% డౌన్. సో డౌ జోన్స్ నిన్న మనం చూసాం 2,352 points డౌన్. S&P, NASDAQ, అలాగే ఇతర గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా, మన మార్కెట్స్ దీనికి అతీతంగా ఉంటాయని ఎవరైనా అనుకుంటే అది ఫూలిష్నెస్సే. నిన్న 11 lakh crore మార్కెట్ వెల్త్ ఈరోడ్ అయిపోయింది, ఆవిరైపోయింది. సో ఈ సమయంలో మార్కెట్స్ దూరంగా ఉండడం మినహా మరొక గత్యంతరం లేదు. మనం పదే పదే చెప్పుకుంటున్నాం, లాస్ట్ 1 month నిత్యం హెచ్చరిస్తూనే ఉన్నాం. పొద్దున్న లేవగానే కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇది నాట్ జస్ట్ ఎన్ ఎపిడమిక్, నాట్ జస్ట్ ఏ హెల్త్ ఇష్యూ, ఇట్ ఈస్ ఎన్ ఎకనామిక్ ఇష్యూ నౌ. సో ప్రపంచ దేశాలన్నీ కూడా దీని గురించి ఏం చేయాలని ఒక పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నం ఉన్నాయి. సో గ్లోబల్గా డాలర్స్కి షార్టేజ్ వస్తుంది. సో అందరూ కూడా అన్ని మార్కెట్స్లోనూ స్టాక్స్ అమ్మేసుకుంటున్నారంటే దే ఆర్ గోయింగ్ టు గెట్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు డాలర్స్, టేక్ దెమ్ బ్యాక్. సో ఇది ఎఫ్ఐఎస్ చేసే పని. నిన్న ఒక్కరోజులోనే మన మార్కెట్స్లో వాళ్ళు $500 million అమ్మారు. సో ఇదంతా వాళ్ళు డాలర్స్గా తీసుకెళ్లాలంటే ఆర్బీఐ ప్రతిరోజు ఓ $500 million స్పెండ్ చేస్తే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ నౌ ఎట్ $500 billion. ఆఫ్ కోర్స్ చాలా కంఫర్టబుల్ పరిస్థితుల్లో ఉన్నాం, ఏమీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, యుద్ధ వాతావరణం లేదు. కానీ ప్రతిరోజు $500 million నిజంగానే సెల్లింగ్ వచ్చి ఆ డాలర్స్ని వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇట్స్ డెఫినెట్లీ ఏ ప్రాబ్లమ్, ఇట్స్ డెఫినెట్లీ ఏ సీరియస్ ప్రాబ్లమ్. సో ప్రస్తుతానికైతే ఆర్బీఐ ఒక టెంపరీ మెజర్ని ప్రకటించింది. ఏంటి అంటే $2 billion వాళ్ళు March 16th మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. ఎవరైతే ఈ డాలర్స్ అవసరం ఉందో వాళ్ళ కోసం డాలర్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ September 16th అంటే ఒక 6 నెలల వ్యవధిలో మళ్ళీ డాలర్స్ని ఆర్బీఐ వెనక్కి తీసేసుకుంటుంది. సో ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. అయితే అంతా అయిపోయింది, ఇక మార్కెట్స్ ఎప్పటికీ లేవు అని అనుకునే పరిస్థితి లేదు. రివర్సల్ మళ్ళీ వస్తుంది, కాకపోతే ఎప్పుడు వస్తుంది రివర్సల్ అన్నది ఎవరని చెప్పలేని అంశం. అండ్ షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు డబ్బులు వస్తున్నాయి డెఫినెట్లీ మార్కెట్లో. అలాగే ఎవరైతే డిమానిటైజేషన్ టైంలో అంటే 2016 ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళకి లాస్ట్ 3 years 50% రిటర్న్ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మరొక క్రైసిస్లో ఉన్నాం మనం. ఈ సమయంలో కనుక ఎవరైనా ధైర్యం చేసి, అంత ధైర్యం ఉంటుందని ఎవరికి ఇప్పుడు అనిపించడం లేదు, ఈ సమయంలో ఎవరైతే కొంటారో వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ మేక్ మనీ ఇన్ ది నెక్స్ట్ 2 to 3 years. బట్ డోంట్ హ్యావ్ ఏ షార్ట్ టర్మ్ వ్యూ. అండ్ ఇవాళ పరిస్థితికే మనం క్లోజింగ్ నుంచి ఇవాళ చూస్తే, సో 10% కనుక మన మార్కెట్స్ డౌన్ అయితే 45 minutes ట్రేడింగ్ ఆపేస్తారు. ఆ తర్వాత మరొక 5% అంటే 8,152 వస్తే మళ్ళీ మరొకసారి మార్కెట్ని 15 minutes ఆపేస్తారు. ఆ తర్వాత మరొక 10% పడితే అటువంటి పరిస్థితి లేదు, హైపోథెటికల్లీ మాట్లాడుకుంటున్నాము. సో ఎంత బలహీనంగా మార్కెట్ సిచ్యువేషన్ ఉందో అందరికీ వివరించే ప్రయత్నం ఇది. ఇక హైదరాబాద్ స్టూడియోలో మన జర్నలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడేందుకు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, అలాగే రాజేంద్ర గారు. ఏంటి అతలాకుతలం అవుతున్నాయి మార్కెట్స్, ఏంటి మీరు కూడా స్టే అవే అంటున్నారా, లేకపోతే ఏదైనా ఇతర ఉపాయాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకటండి, రిపీటెడ్గా మనం ఒక 10 days నుంచి వార్నింగ్ ఇవ్వడం చూసాం. ఎందుకంటే ఎప్పుడైతే పుట్ ఆప్షన్స్ అనమాట 11,400 నిఫ్టీ ఉన్నప్పుడు 10,500 నిఫ్టీ ట్రేడ్ అవుతుందంటే ఏదో జరుగుతుంది మార్కెట్లో. అల్గారిథం ట్రేడర్స్ కానీ ఇటు హెడ్జింగ్ చేయడానికి ఎఫ్ఐఎస్ కానీ హెవీగా పుట్స్ కొంటున్నారు, ఇటు సెల్లింగ్ నడుస్తుంది అని చెప్పేసి అని.
అట్లా అనుకున్నట్టే నిన్న కూడా మనం చెప్పాం షోలోని అనమాట. 8,500, 9,000 పుట్స్ ట్రేడ్ అవుతున్నాయి, కాషియస్గా ఉండండి, కాషియస్గా ఉండండి. లిటరలీ ఇవాళ 9,000 కింద నిఫ్టీ కింద అనమాట ఓపెన్ అవటం మనం చూడబోతున్నాం. ఆటోమేటికల్లీ ఎవరైతే పుట్స్ కొన్నారో 9,000 దగ్గర కానీ 8,500 దగ్గర కానీ దే ఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ అనమాట. అంటే మార్కెట్ వాళ్ళు ఏంటంటే ఒక ఫియర్ ఆఫ్ అన్నోన్, ప్యానిక్ ఏదైతే ఉందో యూజువల్లీ మనం రిపీటెడ్గా చెప్తాం, రెండు గ్రీడ్ అండ్ ఫియర్ అనేది రెండు ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాయి. కానీ ఇప్పుడు మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది టోటల్లీ ప్యానిక్ అనమాట. అండ్ ఆ ప్యానిక్తో పాటు ఫియర్ ఆఫ్ అన్నోన్, ఏమవుతుంది, అసలు ఈ వైరస్కి సొల్యూషన్ ఉందా లేదా, అమెరికాని విజిటర్స్ని రానియద్దు అంటుందంటే యూరోప్ నుంచి ఎకానమీ ఏ విధంగా కుదేలవ్వచ్చు. నేను చూసాం అక్కడ ట్రావెల్ స్టాక్స్ అన్నీ కూడా యూఎస్లో యునైటెడ్ ఎయిర్లైన్స్ అవనండి, డెల్టా అవనండి, అదేవిధంగా అలా క్రూయిజ్ లైనర్స్ రాయల్ కెరీబియన్ కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ ఫ్రమ్ 20-35% కొలాప్స్ అయిపోవటం మనం చూసాం. కాబట్టి ఏదైనా ఇది గ్లోబల్ పాండమిక్ కింద డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో మార్కెట్స్లో ప్యానిక్ ఇంకా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే డబ్ల్యూహెచ్ఓ ఈ పాండమిక్ అని చెప్పిన తర్వాత అడిక్వేట్ మెజర్స్ ఏ కంట్రీస్ తీసుకుంటున్నాయి, ఏ కంట్రీస్ తీసుకోవట్లేదు అనే దానిపైన కూడా దృష్టి సారిస్తున్నారు. ఇవాళ మనం కేర్ఫుల్గా చూస్తే ఈ 3 డేస్ క్రాష్ ఏదైతే కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక చైనా ఈజ్ ద లీస్ట్ పడిందనమాట. అన్నిటికంటే తక్కువ పడింది చైనా. అండ్ ఒరిజిన్ అయింది ఎక్కడండి వైరస్? చైనా నుంచే. అంటే చైనాని అప్రిషియేట్ చేస్తుంది ఆ మార్కెట్, ఎందుకంటే కంటైన్మెంట్ మెజర్స్ అక్కడ బాగున్నాయి. వేరే ఇటలీ కానీ ఇరాన్ కానీ ఇవన్నీ కంటైన్మెంట్ మెజర్స్ సరిగ్గా లేక ఆల్రెడీ ఇటలీలో 4 ఫిగర్ దాటిపోయింది, 1,000 మంది పైగా చనిపోయారు. ఇరాన్ కూడా 500 మంది పైగా చనిపోయారు. అండ్ ఫస్ట్ డెత్ ఇప్పుడు మన దగ్గర రిపోర్ట్ అయింది. మరి మేబీ ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది తెలియదు. కాబట్టి ఫియర్ ఆఫ్ అన్నోన్, వన్స్ ఈ ఫియర్ పోవాలంటే సంథింగ్ కాంక్రీట్గా ఏదో వ్యాక్సినేషన్ డివైస్ చేశారు, దీనికి ఈ వైరస్కి క్లియర్గా మందు కనుక్కున్నారు, లేదు ప్రాపర్గా కంటైన్మెంట్ మెజర్స్ తీసుకుంటున్నాయి అన్ని కంట్రీస్, ఇక స్ప్రెడ్ అవ్వటం తగ్గిపోయింది అని ఊరట వస్తే కానీ తగ్గదండి. అప్పటి వరకు $1 trillion కాదు ఇంకో $1 trillion పెట్టినా కూడా మార్కెట్స్ నేను అనుకోవటం కుదట పట్టడం కష్టం అవుతుంది. ఎందుకంటే మనం చూసాం ఇండియన్ మార్కెట్స్ మార్కెట్ క్యాపిటలైజేషను ఈ ఒక్క క్రాష్లో నిన్న క్లోజింగ్కే $1.7 trillion వచ్చేసింది, స్టడీగా $2 trillion పైన ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్. యుఎస్లో మొత్తం మార్కెట్స్ వైప్ అయిపోయిందే $3.5 trillion, అంటే మన మార్కెట్ క్యాప్ కంటే డబల్ అమౌంట్ అక్కడ వైప్ అయిపోయింది లిటరల్లీ మార్కెట్ క్యాప్లోనే. కాబట్టి దిస్ ఇస్ అన్యూజువల్. 1987లో 20% పడింది కానీ యుఎస్లో, అప్పుడు కూడా ఇలాంటి కార్నేజ్ లేదు, ఇమీడియట్గా స్లో రికవరీ వచ్చింది. వేరస్ ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్ తోటి ఏ రోజు కా రోజు అనమాట ఫ్రెష్ న్యూస్ ఫ్లో తోటి ఇట్లా కార్నేజ్ అవ్వటం యుఎస్లో కూడా రేర్గా చూస్తున్నారు. కాబట్టి ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్ పోయే వరకు మాత్రం నేను అనుకుంటాను మార్కెట్స్లో కూడా ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ స్టే అవే అంటాను. చాలా గట్సీగా ఉంటే మాత్రం 3-4 ఇయర్స్ వ్యూతో ఉంటానంటే మాత్రం కొన్ని స్టాక్స్ సెలెక్టివ్గా, ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్, ఎకానమీని రిఫ్లెక్ట్ చేసేవి అండ్ పీపుల్ కన్జ్యూమ్ చేసేవి లైక్ ఎఫ్ఎంసీజీ కానీ లేకపోతే ఇటు ఫార్మా స్టాక్స్ కానీ అండ్ కోర్ బ్యాంకింగ్ కంపెనీస్ 2-3 కానీ ఇవన్నీ ఒక 3-4 ఇయర్స్ వ్యూతో. ఇందాక మీరు అన్నారు కదా డిమానిటైజేషన్ వచ్చినప్పుడు లో ఏదైతే వచ్చిందో దాని మళ్ళీ రాలా, కాబట్టి అట్లా స్టేట్ బ్యాంక్ అవునండి ఆ విధంగా పర్టికులర్గా కోర్ ఫైనాన్స్ అని రిఫ్లెక్ట్ చేసే స్టేట్ బ్యాంక్ బిలో 200 కానీ, అదేవిధంగా ఫార్మా స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ వస్తున్నాయి కొన్ని ఇప్పుడు. కాబట్టి కేర్ఫుల్గా ఆచితూచి అది కూడా ఒక ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కోవటం బెటర్. అంతేగాని అబ్సల్యూట్గా మార్కెట్స్ మూతబడవండి. మేబీ దిస్ ప్యానిక్ కెన్ రన్ ఫర్ అనదర్ 1 మంత్ ఆర్ సో, బట్ కుదట పట్టడం మాత్రం ఖాయం. మేబీ ఎక్స్చేంజెస్ కూడా స్టెప్స్ తీసుకుంటాయి, మార్జిన్స్ కానీ అన్నీ పెంచి చాలా వరకు చెక్ చేశాను మార్జిన్స్ కూడా అనమాట బ్రోకర్స్ తోటి బాంబే కన్నా ఇది చెక్ చేస్తే లిటరలీ 90% కట్ అయిపోయినాయండి. ఎందుకంటే ఎఫ్ఎండ్ఓలో దాదాపు ఎవ్రీ స్టాక్ 15% ప్లస్ కట్ అయింది. అండ్ యూజువల్లీ మార్జిన్ ఈస్ ఎనీవేర్ ఫ్రమ్ 15-28% అనమాట. అందరి కూడా పొజిషన్స్ కట్ అయిపోయినాయి, వెరీ ఫ్యూ పొజిషన్స్ ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి అట్ ఏ సర్టెన్ పాయింట్ అనమాట లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే స్పెక్యులేటర్స్ ఉంటారో వాళ్ళు కూడా మార్కెట్లోకి ఎంటర్ అవుతారని చెప్పేసి అని అనుకుంటున్నా. ఇట్స్ ఏ టైమ్ ఫర్ కాషన్, అబండెంట్ కాషన్. బట్ ఆల్సో నన్ను అడిగితే నా పర్సనల్ ఫీలింగ్ యూ షుడ్ స్టార్ట్ నిబ్లింగ్, యూ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ క్వాంటిటీస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఫ్రమ్ ఓపెనింగ్ సైడ్ నుంచి అని చెప్పేసి అని అంటాను. సో తక్కువ క్వాంటిటీస్ కొనండి, మేబీ యూ కెన్ బిగిన్ విత్ జస్ట్ 2% పర్ డే. ఇక్కడ నుంచి 50 రోజులు ప్లాన్ పెట్టుకోండి. సో ప్రతిరోజు 2% లేదా బాగా పడింది మార్కెట్ అనుకుంటే 5%, ఇలా యూ కెన్ స్టార్ట్ ఎలొకేటింగ్ యువర్ మనీ. బట్ సిట్ ఆన్ క్యాష్, అదే. ఎందుకంటే తర్వాత మనకి రివర్సల్ వచ్చినప్పుడు మన దగ్గర గన్ పౌడర్ అమ్యూనిషన్ లేకపోతే ఏమీ చేయలేం. సో రాజేంద్ర గారు ఏమిటి పరిస్థితి, ఎటువంటి
ట్రేడింగ్ స్ట్రాటజీ ఈ సమయంలో డబ్బులు ఇస్తుంది, షార్ట్ సెల్ గ్యాప్ డౌన్లో షార్ట్ సెల్ చేయొచ్చా? డెఫినెట్లీ షార్ట్ సెల్ అయితే చేయకూడదండి, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్గా లేదు షార్ట్ సెల్ ఈ టైంలో. అండ్ మనం చూస్తే కనుక నిఫ్టీ 9951 కింద ఒక ఫ్రీ ఫాల్ లాగా అనుకున్నాం, ఎగ్జాక్ట్లీ 9951 కింద ఒక ఫ్రీ ఫాల్ రావటం చూసాం. బట్ ద వెలాసిటీ ఆ స్పీడ్ ఏదైతే ఉందో ప్రాబబ్లీ ఇట్స్ నాట్ గుడ్. సో ఇదేమి ఇండికేట్ చేస్తుంది మనకి అంటే కనుక బాటమ్ అఫ్కోర్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఎక్కడ ఫామ్ అనేది మనకు తెలుస్తుంది. సో నా ఉద్దేశంలో 8860 అనేది ఒక ఫస్ట్ బాటమ్ ఉంటుంది, విచ్ ఈజ్ మార్చ్ 2017 లో. సో దాని తర్వాత నెక్స్ట్ బాటమ్ అనేది 7893. మనకి 2016 డిమాంటేషన్ డిసెంబర్లో ఏదైతే లో హిట్ అయిందో ప్రాబ్లీ అది ఒక మేజర్ సపోర్ట్ లాగా ఉండే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్లో. సో గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబ్లీ ఒక వీషేప్ రికవరీ వస్తుందా? మేబీ రావచ్చండి, ఎందుకంటే మనకి 12,400 నుంచి అరౌండ్ 8,500 ఆల్మోస్ట్ 4,000-5,000 పాయింట్స్ పడ్డప్పుడు 30% రిట్రేస్మెంట్ చూసుకుని కూడా 1,500 పాయింట్స్ పెరుగుతుంది ఇన్ కేస్ 83-84 అలా వచ్చింది అనుకుంటే కనుక. సో 83 + 1,500 మేబీ 10,000. సో 9951 డెఫినెట్లీ ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం టెక్నికల్లీ సపోర్ట్ పాయింట్ ఎప్పుడైతే బ్రీచ్ అవుతుందో అదొక రెసిస్టెన్స్ పాయింట్గా ఉంటుందని. సో డెఫినెట్గా ఐ థింక్ ఈ స్టేజ్లో ఎవరైతే యూనో గట్స్ ఉన్న ప్లేయర్సే ఐ థింక్ కాల్ ఆప్షన్స్లో అది కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, అదర్వైజ్ ట్రేడర్స్ అందరూ స్టే అవే అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 2016 డిసెంబర్ చూస్తే 17,606, అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 4,000-4,500 పాయింట్స్ పడే ఛాన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో పిఎస్యు బ్యాంక్స్ ఇంత పడినప్పటికీ అట్రాక్టివ్గా అని చాలామంది ఇన్వెస్టర్స్ అనుకుంటారు, బట్ స్టే అవే అని అంటాను. మేబీ ఎస్ బ్యాంక్ ఇప్పుడే కుటుంబరావు గారు చెప్పినట్టు 185-190 దగ్గర ఒక మంచి అట్రాక్టివ్ బై అవుతుంది, అది కూడా 1-2 ఇయర్స్ వ్యూ ఉంటాయి. అఫ్కోర్స్ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే 10% పెరిగితే దట్స్ గుడ్ ఫర్ ట్రేడర్స్, బట్ ఈ స్టేజ్లో ట్రేడింగ్ పొజిషన్స్ కన్నా ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా రిస్క్ తీసుకొని ట్రేడింగ్ చేయాలి అంటే కనుక ఆప్షన్స్ రూట్లో వెళ్తే మేబీ ఆ లాస్ ఏదైతే ఉంటుందో అది మినిమైజ్ అవుతుందని నా ఉద్దేశం. రైట్ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ ది మార్కెట్ స్ట్రాటజీస్ దట్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. సో ఇక్కడ వైజాగ్లో ప్రస్తుతం మనం పామ్ బీచ్ హోటల్లో ఉన్నాను నేను. సో ఈ పామ్ బీచ్ హోటల్లో ఉన్న లాన్స్లో చాలామంది విద్యార్థిని విద్యార్థులు నాతో జాయిన్ అయి ఉన్నారు. వీళ్ళంతా కూడా వైజాగ్లో ఉన్న ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు. సో వీళ్ళలో బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ అలాగే బీబీఏ, బీబీఎం, బీకామ్ ఈ స్ట్రీమ్స్కి చెందిన విద్యార్థులు. దే ఆర్ ఆల్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఏమిటి వీళ్ళ ప్రత్యేకత అంటే వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆఫర్ లెటర్స్ వచ్చాయి, జాబ్ ఆఫర్స్ వచ్చాయి. సో ఏమిటి అంతా ఎటు చూసినా మనకు నెగిటివ్ న్యూస్, మార్కెట్లు కుప్పకూలుతున్నాయి, ఎకానమీస్ కుప్పకూలుతున్నాయని అనుకునే సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినాలి కదా. సో ఆ శుభవార్తలు మోసుకొచ్చారు వీళ్ళందరూ. అత్యద్భుతమైన ప్యాకేజెస్, 10 lakh rupees ప్యాకేజ్ పర్ స్టూడెంట్ వచ్చిన విద్యార్థులు వీళ్ళు. సో వీళ్ళతో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి విశాఖ నగరం నుంచి పునఃస్వాగతం. విశాఖ నగరంలో ప్రస్తుతం మనం పామ్ బీచ్ హోటల్లో ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్తో ఉన్నాం. నా పక్కనే ఉన్నారు ఆదిత్య విద్యా సంస్థల అధినేత శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు. సో శేషారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ థింగ్స్. సో ఇటువంటి ఒక ఎకనామిక్ గ్లూమ్ అందరినీ ఆవరించి ఉన్న సమయంలో మీ విద్యార్థులు లాస్ట్ 2-3 మంత్స్లో మీ సంస్థల నుంచే 5,114 మందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి, జాబ్ ఆఫర్స్ వచ్చాయి, ఇందులో చాలామందికి మల్టిపుల్ ఆఫర్స్ వచ్చాయి. సో నిన్న విన్నాం, నిన్నటి తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టాపర్ అనే ఒక కంపెనీ మీ డిగ్రీ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకి 8 మందికి 10 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చారు. అంటే సంవత్సరానికి 10 లక్షల జీతంతో ఒక జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ సక్సెస్ సీక్రెట్? ఇది విద్యార్థుల ప్రతిభ, ఆఫ్కోర్స్ మీ ఫ్యాకల్టీ ప్రతిభ కూడా. ఇంకా ఏం జరిగింది అదర్ దాన్ దట్? సార్, యాక్చువల్గా ఏంటంటే ఏ విద్యార్థి యొక్క కోరికైనా లక్ష్యమైనా మంచి ఉద్యోగం సాధించాలి, జీవితంలో స్థిరపడాలి, తల్లిదండ్రులు కోరుకునే అంతే, మా పిల్లలు అభివృద్ధి చెందాలి. అయితే ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్లయితే ఈవేళ ఉద్యోగాలు అనేవి 90% ఉద్యోగాలు ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, ఓన్లీ 1% గవర్నమెంట్ జాబ్స్, దాన్ని మర్చిపోవచ్చు. ఈ 90% జాబ్స్ కూడా ఎలా రిక్రూట్ చేస్తాయంటే ఓన్లీ త్రూ క్యాంపస్ టైం.
ఈ కంపెనీస్ అన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజెస్కే వచ్చాయి అంతకుముందు. వై నాట్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్? డిగ్రీ స్టూడెంట్స్ వాట్ వే దర్ ఇన్ఫీరియర్ విత్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్? కాబట్టి డిగ్రీ స్టూడెంట్స్కి ఎందుకు జాబ్స్ రాకూడదు అనే ఉద్దేశంతో ఒక 10 ఇయర్స్ బ్యాకే నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఐ హావ్ రోట్ ఎ లెటర్ టు సో మెనీ కంపెనీస్, నా డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆర్ ఎలిజిబుల్, దే ఆర్ క్యాపబుల్, వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, పొటెన్షియాలిటీ ఉంది, వై డోంట్ యూ రిక్రూట్ అని చెప్పేసి వాళ్ళకి లెటర్స్ రాశాను. దెన్ వన్ బై వన్ ఒక కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. ఈవేళ ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి 21 కంపెనీలు రావడం జరిగింది. 21 కంపెనీస్ దే విజిటెడ్ అండ్ దే కండక్ట్ ది క్యాంపస్ ట్రై. సో ఆల్మోస్ట్ ఆల్ 90% స్టూడెంట్స్ దే గాట్ దే జాబ్స్. రెండో విషయం, జాబ్ అనేది ఈజ్ నాట్ ఏ ఛాన్స్ ఫర్ ఆదిత్య స్టూడెంట్స్, ఇట్స్ ఏ చాయస్. బికాజ్ హియర్ దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ గాట్ మోర్ దెన్ 5 జాబ్స్, 6 జాబ్స్, 7 జాబ్స్. సో దే కెన్ చూస్ దిస్ చాయిస్ ఫర్ దమ్. సో ఆ విధంగా అంటే కంపెనీస్కి ఏం కావాలో, అంటే నార్మల్గా మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి గతంలో ఇటువంటి ఆఫర్స్ చూసేవాళ్ళం, ఒక్కొక్కళ్ళు ఇన్ఫోసిస్ నుంచి, విప్రో నుంచి, మరొక కంపెనీ నుంచి ఇలా 5-6 ఆఫర్ లెటర్స్ రావడం. కానీ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ ఆర్ టు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బీబీఏ. సో ఇటువంటి స్టూడెంట్స్ని అంటే ఇప్పుడు ఏంటి, కంపెనీల దృక్కోణం మారిందా, ఇంజనీరింగ్ నుంచి నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వైపు వాళ్ళ దృష్టి మళ్ళిందా? దే సీ ద క్యాపబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్. సో దే ఆర్ కండక్టింగ్ ద టెస్ట్, 3 రౌండ్స్ ఉంటాయండి. ఒకటి యాప్టిట్యూడ్. సో ఐఎమ్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ది యాప్టిట్యూడ్. ద సెకండ్ రౌండ్ ఇస్ ద టెక్నికల్ రౌండ్. సో మై స్టూడెంట్స్ నో ఎవర్ ఇన్ఫీరియర్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఏదో సీ లాంగ్వేజ్, జావా, సిప్, డిబిఎంఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ ఆర్ మోర్ దెన్ అవర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ దే కెన్ ఆల్సో కెన్ హైర్ లెస్ అమౌంట్ అవర్ డిగ్రీ స్టూడెంట్స్. అండ్ ది స్టెబిలిటీ ఇస్ మోర్ ఫర్ మై సిఎంఎం లెవెల్ 5 కంపెనీస్ రావడం జరిగింది. టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, విప్రో, వాట్ నాట్, ఎనీ నేమ్, ఎనీ కంపెనీ, ద కంపెనీస్ కమింగ్, ఇంక్లూడ్ డెలైట్ అండ్ సిఎస్ఎస్, జెన్పాక్, ఈవెన్ ఆఫ్ కోర్స్ హెట్రో డ్రగ్స్, దేవిస్ లాంటి లైఫ్ సైన్సెస్ కంపెనీస్. దట్స్ ద రీజన్. సో కాబట్టి మా స్టూడెంట్స్ ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము. దే ఆర్ కమింగ్, దే ఆర్ సెలెక్టింగ్ ద క్యాండిడేట్స్. ఓకే. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ పక్కనే వస్తున్నవన్నీ కూడా ఆదిత్య కాలేజ్ వాళ్ళు మాకు ఏదో యాడ్ ఇచ్చినట్లుగా ఉంది. అదే కాదండి. సో దిస్ ఈజ్ మా వాళ్ళు మా దగ్గర ఉన్న అతి తక్కువ సమయంలో ఇలా వాళ్ళు పక్కనే ఈ డిస్ప్లే చేస్తున్న టెంప్లెట్స్ ఏవైతే వస్తున్నాయో అవి చేయడం జరిగింది. దిస్ ఇస్ నాట్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఏం చెప్పదలుచున్నాం అంటే, ఇప్పుడు ఇక ఇంజనీరింగ్ మాత్రమే ఇక్కడ ఉన్న ఒక ఆప్షన్ కాదు, గో ఫర్ అదర్ స్ట్రీమ్స్ యాజ్ వెల్, గో విత్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ ఇన్ కాలేజెస్ లైక్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లాంటి వాటిలో వెళ్ళండి. సో డోంట్ జస్ట్ బీ ఆఫ్టర్ ఇంజనీరింగ్ లైక్ మ్యాడ్ క్రౌడ్స్, అందరూ ఎంసెట్ 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 అని కలవరించి ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి అక్కడ ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానంతో మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థే కుప్పగూలిపోయే ఒక పరిస్థితికి వస్తుంది. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఆ పరిస్థితి నుంచి అవాయిడ్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ మనకి దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ అజ్ సార్. బీబీఎం నుంచి టాపర్ అనే కంపెనీ సెలెక్ట్ చేసింది అబ్బాయిని, ఇంతో ఇతనితో పాటు 8 మందిని సెలెక్ట్ చేసుకుంది. ఏంటి బాబు నీ పేరేంటి? గుడ్ మార్నింగ్ సెలెక్టెడ్ ఫర్ టాపర్. మై నేమ్ ఇస్ మొహమ్మద్ జునైద్. మొహమ్మద్ జునైద్, yes sir. జునైద్, ఏమిటి 10 లక్షల ప్యాకేజీ టాపర్ నీకు ఇవ్వడానికి ఎలా ఇంప్రెస్ చేసేవాళ్ళని, ఏం చెప్పేవాళ్ళకి? ఆ క్రెడిట్ అంతా మా ఆదిత్య ఇన్స్టిట్యూట్కే వెళ్తుంది. ఎందుకంటే మాకు ఫ్రమ్ ద డే 1 మాకు వాళ్ళు సిఆర్టీలో ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ మా ప్రిన్సిపల్ సార్ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఇవన్నిటికి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై చైర్మన్ సార్ శేషారెడ్డి గారు ఫర్ గివింగ్ సచ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఓకే. ఏమి అడిగారు నిన్ను టాపర్లో వాళ్ళు ఇంటర్వ్యూస్లో? ఏమి అడిగారు? సో ఏ ప్రశ్న వాళ్ళని బాగా సమాధాన పరిచింది? దే వర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సేల్స్, సేల్స్ అండ్ ఆల్సో లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే. సో ఐ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్. ఏమేమి మాట్లాడతావు? సో ఐ కెన్ స్పీక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. ఆఫ్ కోర్స్. సో నాకు ఆయన మొత్తం 4 లాంగ్వేజెస్ లో ఇంటర్వ్యూ తీసుకున్నారు నాకైతే. సో యు ఆర్ గోయింగ్ టు జాయిన్ దేర్ సేల్స్ టీమ్ నౌ? Yes. టాపర్ సేల్స్. ఓకే. ఒక 20 మినిట్స్ ఇంటర్వ్యూ అయింది. సీ, దట్స్ ది అడ్వాంటేజ్ విత్ లాంగ్వేజెస్. మనం అందరం నెగ్లెక్ట్ చేస్తాం, అందరం మ్యాథ్స్ బాగా చదువుతాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మిగతావన్నీ చదివేస్తాం. ఈ అబ్బాయి తన కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ తో జాబ్ కొట్టాడు సార్. సో లెట్స్ గివ్ ఇట్ టు వన్ ఆఫ్ యువర్ కౌంటర్ పార్ట్స్, ఫీమేల్ కౌంటర్ పార్ట్స్, అమ్మాయిలకి ఇద్దాం ఈసారి ఆపర్చునిటీ. చెప్పమ్మా, నీకే కంపెనీలో వచ్చింది ఆఫర్? సార్, నాకు టోటల్ గా 9 కంపెనీస్ లో ప్లేస్ అయ్యాను నేను. 9 కంపెనీస్ నుంచి? రైట్. ఓకే. 9 కంపెనీస్ లో నేను ప్లేస్ అయ్యాను. టెక్ మహీంద్ర, జెన్పాక్, బ్రాడ్రిడ్జ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్, అలాంటివి చాలా కంపెనీస్ వచ్చాయి. పేర్లే మర్చిపోయావు అసలు? ఎన్ని కంపెనీలు నీకు జాబ్ ఆఫర్ ఇచ్చాయో? వెరీ గుడ్. సో
ద డే వన్ నేను జాయిన్ అయినప్పుడే నేను ఫిక్స్ అయిపోయింది సార్, ఎలాగైనా నాకు జాబ్ ఆఫర్స్ వస్తుంది. ఎందుకంటే ఆదిత్య మేక్ షూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ గెట్ అట్లీస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అ చైర్మన్ సార్. ఎందుకంటే అతను ఒక రియల్ ఇన్స్పిరేషన్ మాకు. అండ్ మెయిన్ థింగ్ నేను థ్యాంక్స్ చేయాలంటే ప్రిన్సిపల్ సార్, ఎందుకంటే అతను మా ఎబిలిటీస్ షోకేస్ చేస్తారు బాగా. అండ్ మాకు డే వన్ నుంచి మాకు సిఆర్టీ క్లాసెస్ విచ్ ఎంఫసిస్ ఆన్ క్రిటికల్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవంతా ఉంటుంది. అండ్ ఐమ్ ప్రిటీ షూర్ దట్ ఐ హావ్ చూస్ ద బెస్ట్ కాలేజ్. నేను బ్రాడ్ రిచ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను సార్. హైదరాబాద్ బేస్డ్? yes sir, హైదరాబాద్. హైదరాబాద్ వచ్చేస్తున్నా త్వరలో. సో ఏంటి బ్రాడ్ రిచ్ వాళ్ళని ఏ ప్రశ్నలు అడిగారు నువ్వు వాళ్ళని ఎలాగా? సార్ యాక్చువల్లీ నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ స్పెషలైజేషన్, కానీ బ్రాడ్ రిచ్ అనేది ఫుల్ గా ఫైనాన్షియల్ కంపెనీ అన్నమాట. బట్ బిఫోర్ డ్రైవ్ మా ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్ సార్ అందరూ నాకు ఫైనాన్స్ మీద మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేయించారు. అది మొత్తం ఆ ఫినాన్స్, నాకు అసలు ఫినాన్స్ లో ఒక ఏబిసిడి కూడా రాదు. అలాంటిది నాకు ప్రిన్సిపల్ సార్ అందరూ కూడా చాలా బాగా కోచింగ్ ఇచ్చి అండ్ దే మేక్ షూర్ దట్ ఫినాన్స్ లో నాకు మొత్తం నాలెడ్జ్ ఉందని. అండ్ అన్ని రౌండ్స్ కూడా నాకు టెక్నికల్ రౌండ్, మేనేజరల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ అయింది. అన్నిట్లోని ఫినాన్స్ క్వశ్చన్ అడిగారు అండ్ ఐ మేక్ షూర్ దట్ ఐ మేనేజ్డ్ వెల్ అండ్ ఐ గాట్ ప్లేస్ సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్. సో ఇన్ ఫ్యాక్ట్ ఎంత ప్యాకేజ్ నీకు బ్రాడ్ రేంజ్ లో? సార్ 2.48 అండ్. 2.48, నో వరీస్. యూ విల్ ఆల్సో రీచ్ 10 lakh ప్యాకేజ్ వెరీ సూన్ విత్ యువర్ టాలెంట్ అండ్ క్యాపబిలిటీస్. సో మనం మైక్ దిస్ సైడ్ పాస్ ఆన్ చేద్దాం. సో చెప్పం, నీకు ఎక్కడ నుంచి ఆఫర్స్ వచ్చాయి, ఏ స్ట్రీమ్ లో ఉన్నావు? ఐ యామ్ ఫ్రమ్ బిఎస్సి స్ట్రీమ్ సార్. నేను 5 కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యాను. డెలాయిట్ ఇస్ ద విత్ హైయెస్ట్ ప్యాకేజ్. ఓకే, ఐ చూస్ టు గో టు డెలాయిట్. ఓకే, ఎక్కడ డెలాయిట్, ఏ సెంటర్? హైదరాబాద్ లో. హైదరాబాద్, గుడ్. సో ఏంటి ఎంత ప్యాకేజ్ వచ్చింది నీకు డెలాయిట్? 3.82 సార్. 3.82, ఆల్మోస్ట్ 35,000 పర్ మంత్. సో వెరీ గుడ్. ఏం చేయబోతున్నావు ఈ జీతంతో? ఆబ్వియస్లీ పేరెంట్స్ కి ఇస్తాను అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ ఇచ్చేస్తా. దట్ హ్యాపెన్స్ లేటర్ సార్. ఓకే, సో కెరీర్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్? ఏంటి డెలైట్ లో ఉండిపోతావా, లేకపోతే ఇంకా ఏమైనా మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అలా జంప్ చేసి వెళ్ళటమేనా? yes sir, బెటర్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా గ్రాబ్ చేస్తాను సార్. ఇప్పుడు బెటర్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి అది నేను తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తే అది నేను ఖచ్చితంగా ఆప్ చేసుకుంటాను సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ యు. వెనక మరొక నేను యాక్చువల్లీ బిఎస్సీ లైఫ్ సైన్సెస్ నుంచి సార్ అండ్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 8 కంపెనీస్ అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ టెక్ మహీంద్రా అండ్ సిఎస్ఎస్ కార్ప్, ఐఎల్ఎం, నైస్ అండ్ దివీస్ ల్యాబ్స్, విజనరీ, ఆర్సీఎం. సో నా స్ట్రీమ్ బట్టి ఐ థాట్ టు చూస్ దివీస్ ల్యాబ్స్ సార్ బికాస్ ఇట్స్ ఇన్ విశాఖపట్నం అండ్ ఇట్ ఆఫర్స్ మీ కంపెనీ, ఇట్స్ అ కంపెనీ వేర్ ఐ గెట్ టు you know, I get to work in my field. Corona virus ane andaram baadapadipothunnam. Yes. Enti what is the kind of solution that you are planning to offer to corona virus affected people? Solution ante we have to be careful. Protection తీసుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సార్. రైట్. సో మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలి, కళ్ళలో చేతుల్లో చాలా మంది అన్నెసెసరీగా భయపడిపోతున్నారు సార్, ఈజీగా స్ప్రెడ్ అవుతుందని. బట్ మనం బాగా చూసుకుని మనం వి హావ్ టు బి కేర్ఫుల్, పర్సనల్ హైజీన్. రైట్, ఆల్ ది బెస్ట్ టు యు. నీ పేరేంటి? మేఘ్నా సార్. మేఘ్నా, సో నెక్స్ట్ ఎవరు? లెట్స్ పాస్ దిస్ ఆన్ టు దిస్ సైడ్. సో విల్ గివ్ దిస్ మైక్ టు నెక్స్ట్ ప్రాస్పెక్ట్ క్యాండిడేట్. ఎందుకు వీళ్ళందరినీ ఈ మార్నింగ్ ఇక్కడ మనం అసెంబ్ల్ చేసామంటే దేర్ ఆర్ సో మెనీ డిసిప్లిన్స్ అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ అండ్ వీళ్ళందరూ కూడా జస్ట్ డిగ్రీ కాలేజెస్లో, ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో చదువుతున్న 5114 మందిలో కొంతమంది మాత్రమే, 5114 మందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి, జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఈ మధ్య కాలంలో ఫ్రమ్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్. అటువంటి విద్యార్థులు కొంతమందిని మనం ఈ మార్నింగ్ సెలెక్ట్ చేసి ఇక్కడ నిలబెట్టాం. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సునీత అండ్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 5 కంపెనీస్ సార్, విప్రో అండ్ టెక్ మహీంద్రా. ఐఎమ్ కన్ఫ్యూజ్ టు చూస్ బిట్వీన్ విప్రో అండ్ టెక్ మహీంద్రా సార్. డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ విప్రో బికాస్ ఇట్స్ ఆఫరింగ్ మీ హయ్యర్ స్టడీస్. ఐఎమ్ గోయింగ్ టు డూ మై ఎం టెక్, సో ఐఎమ్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ విప్రో. దే హ్యావ్ హైర్డ్ మీ ఫర్ మై లాంగ్వేజెస్ నోన్ సార్. ఐ కెన్ ఫ్రీక్వెంట్లీ స్పీక్ ఫోర్ లాంగ్వేజెస్. ఫ్లూయెంట్లీ? yes, ఐ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్, ఒరియా అండ్ ఉర్దూ కూడా. ఒరియా? ఒరియా, హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఆర్ యూ ఫ్రమ్ ఒరిస్సా? yes sir, I am from Orissa. గుడ్. సో ఒరియా, తెలుగు? yes sir, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అండ్ హిందీ? yes sir. సో అది ఇప్పుడు కావాల్సిన మరొక చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అవుతుంది జాబ్ సెలెక్షన్స్ లో, మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలుసు ఉండడం. yes sir. సో ఏంటి వాట్స్ గోయింగ్ టు బి యువర్ కెరీర్ అంబిషన్?
my career ambition, I would like to go on with my higher studies, sir. So I would like to choose Wipro for sure. And next, I am very much interested in my communication skills, so I would like to go through my MPhil next after completing my 5 years term in Wipro. Oh. I'll continue with my... They'll train us, they'll give us training for 8 semesters we do have in Wipro for M.Tech. Okay. And then we'll frequently we'll be having our classes for Wipro. M.Tech, and then we'll also have our job over there. Okay. Yes, sir. Very good. Congratulations, and thank you, sir. We hope you'll do your MPhil and then PhD afterwards. Yes. So you are not going to aiming for US? No, sir. I'm not aiming for US. I just wanted to be with my parents. Right. Adi maroka change mano trend gamanistunna trend, sir. So ekku mandi America vellali settle avalane uddesham nunchi koddiga venakku vastunnaru. That's a good trend. ఇంజనీరింగ్ లో ఎక్కువ కనిపిస్తుంటుంది ఈ జాడ్యం. Yes, sir. ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకొని అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తుంటారు. సార్ ఫైనల్ గా చెప్పండి, మీకు రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి, బోత్ యూ హ్యావ్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో డిగ్రీ. అది ఒక రేరెస్ట్ ఆఫ్ ది కాంబినేషన్స్. చాలా మందికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ మన దగ్గర ప్రమోటర్స్ కి, బట్ మీకు రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ మోర్ డిగ్రీ స్టూడెంట్స్ దాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాకు తెలుసు. సో ఏంటి, ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు ఇప్పుడున్న ప్రపంచంలో విద్యార్థులకి? సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. సో దే షుడ్ డెవలప్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్, దే షుడ్ గట్ ద కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్. సో దట్స్ వై విల్ కండక్ట్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ గ్రూప్ డిస్కషన్స్, జామ్ సెషన్స్. సో ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల దే ఆర్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేషన్ స్కిల్స్. The students are number one in the communication skills. And the second thing is, we never compromise in the technical subject. So, valakichinatavanti courses, Java, kani, C++, kani, DBMS, kani, they are very good at programming. Hmm. That's why more than 559 students got certain Infosys. Right. And that's why Wipro, more than 670 students got selected. Hmm. So, valaki, ikkada meeku advice entante, don't satisfy with the job what they got now. There's a lot of future is bayta prapancham chaala peddadi, chaala opportunities unnai. Should not compromise. You should develop your communication skills, should develop your technical skills, you can reach the highest position. Right. My ambition is, yesterday I told them, they want to become a CEOs of one Wipro, why not Wipro, why not Infosys? So mana chustunna ivala prapanchamlo unnatundi pedda pedda companies lo CEOs andra telugu valle, India valle. So my students should become CEOs of the greatest companies in future. That's my ambition. షూర్ సార్, మనతో ఒక ఇప్పటిదాకా ఇంకే ఆఫర్ లెటర్ రాని ఒక అమ్మాయి ఉంది, హర్షిత. చూడండి హర్షిత, వీళ్ళందరం చూసిన తర్వాత హౌ ఆర్ యూ గోయింగ్ టు కంపీట్ విత్ దిమ్ అండ్ గెట్ మల్టిపుల్ ఆఫర్స్ ఎలాగా? ఐ గెట్ ఎంకరేజ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. ఐ వాంట్ MNC కంపెనీస్ అండ్ ఐ ఎయిమ్ టు జాయిన్ ఇన్ డెలాయిట్ ఆర్ ఇన్ఫోసిస్ యాజ్ ఎ జూనియర్. ఐ హాడ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. Yes, sir. సో ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత కదా నీకు ఆఫర్ లెటర్స్ వచ్చేది, అప్పటిదాకా ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టబోతున్నావు? ఐ ఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ జీడీ అండ్ జామ్ సెషన్స్ టు ఇంక్రీజ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టు బీ గుడ్ ఇన్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్. ఐఎమ్ సీయింగ్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఐ గెటింగ్ ఎంకరేజ్ టు జాయిన్ టు ఆల్ ఇంటర్వ్యూస్ అండ్ కంపెనీస్. ఓకే, గుడ్ లక్ టు యూ, టు ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ హోప్ యూ విల్ కంటిన్యూ యువర్ పెర్ఫార్మెన్స్ లైక్ దిస్. ఇది మనం ఇప్పుడు వింటున్నాం, స్టూడెంట్స్ దృక్పథంలో వస్తున్న మార్పులు, అందరూ వేలమెరిగా గొర్రెల మందలాగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపే కాకుండా నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో చక్కగా రాణించేందుకు ఒక్కొక్కళ్ళకి మల్టిపుల్ ఆఫర్స్ వస్తున్నాయి. 10 లక్షల రూపాయల ప్యాకేజ్ మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా వింటలేదు. సో ఇక్కడ విశాఖ నగరంలో మనం డిగ్రీ స్టూడెంట్స్కి అటువంటి ఆఫర్స్ వస్తున్నాయి. కాబట్టి మారుతుంది ప్రపంచం, మారుతున్న ప్రపంచంలో మారుతున్న ధోరణికి అనుగుణంగా మనం కనుక పొడివడిగా అడుగులు వేస్తే తప్పకుండా మంచి కెరీర్స్ స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాళ విశాఖపట్నం నుంచి మనం సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.